గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్టు ఎవరి హయాంలో కట్టబడింది? భారతీయ జనతా పార్టీ హయాంలో. అంతకుముందు కట్టిన దాన్ని అప్గ్రేడ్ చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లోకి తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడే ముఖ్యమంత్రిగా చేశారు. అప్పుడు డెవలప్మెంట్, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా కొనసాగించినాయి ఆయన ప్రధానమంత్రి అయ్యాక కూడా. అయితే తాజా భారీ వర్షాలకి ఆ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లోపలకే మోకాళ్ల లోతు నీళ్లు రావడంతో, అది ప్రయాణికులు ఉండేటువంటి ప్రదేశంలోకి రావడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాన్ని వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో ఫ్లైట్ ప్రయాణికులు చేసినటువంటి వేసిన ప్రశ్నలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్స్ ఎయిర్పోర్ట్ ఇన్ గుజరాత్ వాజ్ ఫ్లడెడ్ ఆఫ్టర్ ఇన్సిడెంట్ రెయిన్ఫాల్ అక్రాస్ ద స్టేట్ ఇన్ ద లాస్ట్ 2 డేస్. సెవరల్ వైరల్ వీడియోస్ షో నీ హై వాటర్ ఇన్ ద టెర్మినల్ ఏరియా. ద రన్వే వాజ్ ఆల్సో కంప్లీట్లీ చోక్డ్ అండ్ మెనీ ఫ్లైట్స్ గాట్ స్ట్రక్. ద వాటర్ లాగింగ్ లెడ్ టు పాసెంజర్స్ ఫేసింగ్ ట్రబుల్ రీచింగ్ దేర్ ఫ్లైట్స్ ఆన్ టైమ్ అండ్ అథారిటీస్ హ్యావ్ ఆస్క్డ్ ద పాసెంజర్స్ టు చెక్ ఇన్ విత్ దేర్ ఎయిర్లైన్స్ అబౌట్ దేర్ ఫ్లైట్స్. ఇది ఓ పక్కన ఆ నీళ్లల్లో, బురద నీళ్లల్లో మనం జనాలు ఎట్లా వెళ్ళారో అట్లా వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంటే పట్టనటువంటి పాలకులు ఇదిగో ఇదేంటి ఇంత అద్భుతమా, ఏదో ప్రపంచ స్థాయికి గుజరాత్ని తీసుకెళ్లామని చెప్తూ ఇంత దారుణమా అన్నటువంటి వీడియోని పోస్ట్ చేసి పబ్లిక్ నిలదీశారు.